యాపిల్ అయినా ఐ ఐఎఎస్ ఫోర్టీన్ డెవలపర్ బేటా టూ రిలీజ్ చేసింది అలానే పాటుగా ఐప్యాడ్ ఓఎస్ ఫోర్టీన్ బెటర్ టూ మాక్ ఓఎస్ లెవెన్ బిగ్ సర్ బెటర్ టూ అలానే వాచ్ ఓఎస్ సెవెన్ బెటర్ టూ టీవీ ఓఎస్ ఫోర్టీన్ బేటా టూ కూడా రిలీజ్ చేసింది ఇవాళ డెవలపర్ బేటా మాత్రమే పబ్లిక్ బేటా అనేది రావచ్చు ఈ వీక్లో రావచ్చు మరి రేపు ఇలానే వచ్చినా ఆశ్చర్యం లేదు సో ఈ బెటర్ టూ సైజ్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ మెగా బైక్స్ ఉంది ఇది ఐఫోన్ టెన్ ఆర్ సో మోడల్ బట్టి మన సైజ్ కూడా మారుతుంది పెద్ద వేరియేషన్ ఉండదు బేటా వన్ వచ్చేసి అరౌండ్ ఫోర్ గీగా బైట్స్ వరకు ఉంది మీలో ఎవరైనా సరే బేటా వన్ ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు డెవలపర్ బేటా ఇన్స్టాల్ చేసుకుంటే బేట టూ వస్తుంది సో అరౌండ్ ఫోర్ గీక్స్ పైన ఉండొచ్చు సో అది మాత్రం మనసులో పెట్టుకోండి సో ఈ బేటా బిల్డ్ వర్షన్ వచ్చేసరికి ఎయిటీన్ ఏ ఫైవ్ త్రీ వన్ నైన్ ఐ లాస్ట్ టైం ఈ ఉండేది ఇప్పుడు ఐ ఉంది అంటే తగ్గుకుంటూ వస్తుంది సో ఏ దగ్గరికి వస్తుంది అంటే ఫైనల్ రిలీజ్ దగ్గరికి వచ్చినట్టు అలానే మోడే అప్డేట్ కూడా వచ్చింది లాస్ట్ టైం టూ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఉండేది ఇప్పుడు జీరో నైన్ అయింది సో డెవలపర్ బేటేటాలో ఏ ఉన్నాయంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి కొన్ని బగ్స్ ఉన్నాయి ఇంకా ఫిక్స్ చేయలేదు కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేశారు అవేంటో చూద్దాం ఇప్పుడు అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైక్స్ ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి అలానే ఐకాన్ మీకు క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేబుల్ చేసుకోండి బెటర్ టూలో మన మ్యూజిక్ ప్లే చేస్తుంటే మనం ఎప్పుడైతే పాజ్ బటన్ కానీ ప్లే బటన్ లేదా ఫార్వర్డ్ లేకపోతే బ్యాక్ వర్డ్ బటన్స్ ఈ బటన్స్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మన హ్యాప్టెక్ ఫీడ్బ్యాక్ వస్తుంది అంత ముందు బేటా వన్లో లేదు ఇది చాలా లైట్గా ఉంటుంది కానీ తెలుస్తుంది మనకి ఫీడ్బ్యాక్ అంటే వైబ్రేషన్ లాగా వస్తుంది అనమాట మనం ప్లే చేసినప్పుడు కానీ పాస్ చేసినప్పుడు ఫార్వర్డ్ చేసినప్పుడు రివైండ్ చేసినప్పుడు నిన్ననే మనం మెలోడీస్ అనే ఒక యాప్ గురించి మాట్లాడుకున్నాం అందులో ఈ ఫీచర్స్ ఆల్రెడీ ఉన్నాయి అలానే మ్యూజిక్ రిలేటెడ్ సెట్టింగ్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి ఇక్కడ షో యాప్లో మ్యూజిక్ అని ఉండేది దాన్ని రిమూవ్ చేశారు కంప్లీట్గా అలానే కొత్త ఆప్షన్ వచ్చింది ఇక్కడ మోషన్ అని దీని మీద ట్యాప్ చేసా ఉంటే కింద ఏముందో చూడండి మోషన్ విల్ నాట్ ప్లే ఇఫ్ యువర్ డివైస్ హ్యాస్ లో బ్యాటరీ ఆర్ పూర్ నెట్వర్క్ కనెక్షన్ మన సాంగ్స్ ప్లే చేసేటప్పుడు కవర్ యానిమేషన్ వస్తుంది సో దాన్ని మనం ఆన్ చేయాలా లేకపోతే వైఫై ఓన్లీలో పెట్టుకోవాలా లేదా ఆఫ్ చేయాలా అని దీనివల్ల దాన్ని కొంచెం డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వచ్చు అలానే బ్యాటరీ కూడా అవుతుందేమో నాట్ షూర్ అది అడిషనల్ గ్రాఫిక్స్ అనమాట సో దాన్ని మనం ఆన్ చేసుకోవడానికి లేదా వైఫై ఓన్లీలో ఎనేబుల్ చేసుకోవడానికి లేదా ఆఫ్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఇచ్చారు మనం ఎప్పుడు ఆన్లో పెట్టుకున్నా సరే లో బ్యాటరీ కానీ పూర్ నెట్వర్క్ కనెక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది అది సో మనకు తెలుసు ఐవైఎస్ ఫోర్టీన్లో మనకి యాప్ లైబ్రరీ అని ఉంది అంటే యాప్స్ అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా కేటగరైజ్ చేసి మనకి ఈ విధంగా చూపిస్తుంది సో డెవలపర్ బేటా వన్లో మనం ఈ యాప్స్ని అంటే యాప్ లైబ్రరీలో ఉన్న యాప్స్ని డిలీట్ చేయాలంటే మనకు ఆప్షన్ లేదు ఓన్లీ మనం హోమ్ స్క్రీన్కి తీసుకొచ్చిన తర్వాత మాత్రం మనం డిలీట్ చేయగలం మనం ఫస్ట్ టచ్ చేసామంటే మనకి ఆప్షన్ వస్తుంది చూడండి రిమూవ్ యాప్ కానీ యాప్ లైబ్రరీలో డెవలపర్ బేటా టూలో ఆప్షన్ ఉంది మనం డిలీట్ చేయొచ్చు యాప్ లైబ్రరీలో ఉన్న యాప్స్ని కూడా మనం ఫస్ట్ టచ్ చేసామంటే డిలీట్ యాప్ అని వస్తుంది అలానే కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి నాట్ సో సిగ్నిఫికెంట్ మీరు ఇప్పుడు క్యాలెండర్ యాప్ చూసారంటే డబ్ల్యూఈడి కనపడుతుంది అంతకుముందు వెన్స్డే అని కనపడేది ఇక్కడ చూస్తే ఇది ఐఓఎస్ థర్టీన్ డెవలపర్ బేటా మనలో ఉండేలానే ఉండేది వెన్స్డే అని కనపడుతుంది ఇక్కడ వెన్స్డే ఎయిత్ అలానే ఇక్కడ క్లాక్ యాప్ చూస్తే అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కొంచెం థిక్గా చేశారనమాట అంతే చేంజ్ ఏం లేదు అప్పరెన్స్ అనేది మారింది ఇది ఇలానే ఉంటుందా లేకపోతే చేంజ్ చేస్తారా నెక్స్ట్ ఫర్దర్ బేటాస్లో అనేది తెలియదు మనకి అలానే విడ్జెట్స్లో కొత్త విడ్జెట్ ఒకటి ఫైల్స్ యాడ్ చేశారు లాంగ్ ప్లస్ చేసి ప్లస్ మెట్ యాప్ చేసామంటే అవైలబుల్ విడ్జెట్స్ ఉంటాయి అక్కడి నుంచి మనం చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైల్స్ ఉంది చూడండి సో ఇంకోటి గమనించింది ఏంటంటే మనం ఫైల్స్ ట్యాప్ చేసాం సో ఫైల్స్ ఏ కలర్ ఉందో ఆ యాప్ కలర్ ఏది ఉందో ఆ కలర్ అక్కడ కింద కనపడుతుంది బ్లూ కలర్ అలానే నేను ఒకవేళ నేను బ్యాటరీకి వెళ్ళానంటే బ్యాటరీ కలర్ బ్యాటరీ యాప్ కలర్ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా గ్రీన్ కలర్ వస్తుంది సో చిన్న అపీరెన్స్ రిలేటెడ్ చేంజెస్ చేశారు అలానే మీలో ఎవరైనా సరే హోమ్ కంట్రోల్స్ వాడుతుంటే అంటే ఐఫోన్ యూస్ చేసుకొని ఇంట్లో లైట్స్ కానీ లేదా ఇన్ని అప్లయన్సెస్ని మీరు కంట్రోల్ చేస్తుంటే కంట్రోల్ సెంటర్లో ఐకాన్స్ రావాలి అంటే కొత్త ఆప్షన్ ఇచ్చారు మనం కంట్రోల్ సెంటర్కి వెళ్ళామంటే ఇక్కడ చూడొచ్చు షో హోమ్ కంట్రోల్స్ ఆన్ ఆఫ్ నేను కంట్రోల్ సెంటర్కి వెళ్ళానంటే ఇక్కడ ఏం కనపడం నేను ఆన్ చేశానంటే కంట్రోల్స్ వస్తే మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లయన్సెస్ కానీ లేదంటే లైట్స్ కానీ అలానే రిమైండర్ యాప్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి నేను రిమైండర్స్కి వెళ్ళాక నాకు చాలా లిస్ట్స్ ఉన్నాయి ఆ లిస్ట్ మీద ఏదో చూస్ చేసుకొని ఇక్కడ నేను త్రీ డాట్స్ దాని మీద ట్యాప్ చేశాక నేను నేమ్ అండ్ అపీరియన్స్ ట్యాప్ చేస్తే నేను ఐకాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ఉన్న ఐకాన్ అనమాట దాన్ని నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం కలర్ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ అలానే మనకు కావాల్సిన ఐకాన్ కూడా మనం చూస్ చేసుకుంటే మనం వెనక్కి వచ్చామంటే మనకు అది కనపడుతుంది ఇక్కడ చూడండి సో మనకు కావాల్సిన ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఐక్లోడ్లో ఫ్యామిలీ షేరింగ్ ఐకాన్ చేంజ్ చేశారు ఇది కొత్త ఐకాన్ సో మీ అందరు తెలిసే ఉంటుంది వాచ్ వైస్ సెవెన్ బీటాలో యాప్ల వాచ్లో మన హ్యాండ్ వాషింగ్ అనే ఫీచర్ తీసుకొచ్చారు నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం మనం హెల్త్ యాప్లోకి వెళ్ళామంటే కింద స్క్రాల్ చేస్తే మనం కొత్తగా హ్యాండ్ వాషింగ్ గురించి ఆర్టికల్ యాడ్ చేశారు ఇక్కడ హ్యాండ్ వాషింగ్ గురించి చాలా పెద్ద ఆర్టికల్ ఉంది సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ అనమాట ఇది మీరు ఎవరైనా ఐవైఎస్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తుంటే మీరు వెబ్సైట్ నుంచి కానీ ఎక్కడి నుంచి లేకపోతే ఎవరైనా షేర్ చేసినా సరే మీరు షార్ట్కట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే అవి డాట్ షార్ట్కట్ ఫార్మాట్ ఉంటే ఫైల్ ఫార్మాట్ అనేది అలౌ చేయట్లేదు సో అలానే ఐవైఎస్ ఫోర్టీన్ బేటా వన్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఐఎమ్ హ్యాపీ సో మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు కానీ డ్రాస్టిక్ చేంజెస్ అంటే తగ్గిపోవడం కానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం కానీ అయితే నేను చూడలేదు లాస్ట్ టెన్ డేస్ తీసుకుంటే అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆ రోజున ఎయిటీ పర్సెంట్ యూస్ చేశాను సో సిక్స్ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ ప్లస్ స్క్రీన్ ఆఫ్ టైమ్ ట్వంటీ టూ మినిట్స్ అరౌండ్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చింది అలానే నిన్న చూస్తే త్రీ అవర్స్ నైన్ మినిట్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ మినిట్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ యూస్ అయింది సో అంటే బిగ్ వేరియేషన్స్ ఏం లేవు డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం లేవు సో ఫర్ ఐమ్ హ్యాపీ విత్ బ్యాటర్ పర్ఫార్మెన్స్ నో కంప్లైంట్స్ ఐవోయస్ డెవలపర్ బేటా వన్లో ఒక బగ్గు ఉంది మన ఫోన్ పే యాప్లో అలానే గూగుల్ పేలో కూడా ఉన్నట్టుంది ఉంటుంది యూజ్ చేయలేదు కానీ ఫోన్పేలో అయితే నేను గమనించాను చాలా కొంతమంది కామెంట్ కూడా చేశారు మనం పేమెంట్ చేసేటప్పుడు మనం పిన్ ఎంటర్ చేస్తున్నాం అనుకోండి కనపడేది కాదు కానీ సబ్మిట్ మీరు ట్యాప్ చేసినప్పుడు మన పేమెంట్ అనేది వెళ్ళిపోయేది అంటే పిన్ రికగ్నైజ్ చేసేది కానీ మనకి కనపడేది కాదనమాట పిన్ మన టైప్ చేసింది కానీ ఇప్పుడు బేటా టూలో మనం పిన్ ఎంటర్ చేస్తుంటే కనపడుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ సో ఆ బగ్ అనేది ఫిక్స్ అయిపోయింది మీరు ఎవరైనా సరే బేటా వన్ యూజ్ చేస్తుంటే మీరు పిన్ ఎంటర్ చేసినప్పుడు కనపడకపోతే మీరు టైప్ అవ్వట్లేదు అనుకోవద్దు టైప్ అవుతుంది కానీ బగ్గు వల్ల కనపడదు అనమాట కానీ మీరు కరెక్ట్ పిల్ల టైప్ చేస్తే సబ్మిట్మెంట్ యాప్ చేశారంటే పేమెంట్ వెళ్ళిపోతుంది సో బేటా వల్ల ఒక బగ్గు ఉంది అది ఇప్పటికి కూడా ఫిక్స్ చేయలేదు ఫిక్స్ చేస్తారనుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ద ఫోన్ స్టోరేజ్ ఇది ఇది వన్ ట్వంటీ ఎయిట్ గిగా వేరియంట్ ఇది ఇందులో వన్ సెవెంటీన్ పాయింట్ త్రీ గిగా బైట్ యూజ్ వస్తుంది అబ్సల్యూట్లీ రాంగ్ ఇది మేబీ ఎయిటీ గిగా బైట్స్ నేను యూజ్ చేసి ఉంటాను బేటా వన్ ఇన్స్టాల్ చేయకముందు గమనించే ఉండొచ్చు మీరు ఇక్కడ చూస్తే అదర్ సెవెంటీ ఫైవ్ గిగా బైట్స్ చేసినట్టు కనపడుతుంది సో నాకు తెలిసే బగ్ ఉంది బేటా వన్లో సో క్యాష్ ఫైల్స్ ఉంటాయి కదా అవన్నీ స్టోర్ అవుతున్నాయి అనుకుంటాను బేటా టూలో ఫిక్స్ చేస్తాను అనుకుని అవ్వలేదు కావాలంటే దీన్ని మనం తీసేయచ్చు ఈ స్టోరేజ్ని కూడా మనం రీస్టోర్ చేసి తీసేసుకోవచ్చు కానీ నాకు నేను స్టోరేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయట్లేదు నేను అది మేబీ ఫ్యూచర్లో దాని గురించి ఒక వీడియో చేస్తాను చాలామంది ఫేస్ చేస్తుంటారు ఈ ఇష్యూ సో అలానే ఇంకో అన్నాయింగ్ బగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ అవ్వలేదు కొంతమంది ఫిక్స్ అయిందని కానీ నాకైతే ఫిక్స్ అవ్వలేదు మనం వెదర్ యాప్ చూస్తే ఇక్కడ స్టిల్ చూడండి మనం కూపట్టినా కనపడుతుంది డిఫాల్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ డిఫాల్ట్గా డీఫాల్ట్గా చూపిస్తుంది అది సో అలానే ఇవి కాకుండా ఇంకా అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ నోన్ ఇష్యూస్ ఉన్నాయి అంటే యాప్లో కూడా తెలిసిన ఇష్యూస్ ఉన్నాయి ఇంకా ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ బేటా కాబట్టి అవన్నీ కూడా ఫిక్స్ చేస్తారని అనుకుంటున్నాను సో డెవలపర్ బేటా వన్ రిలీజ్ అయ్యాక టూ వీక్స్ తర్వాత బేటా టూ వచ్చింది అలానే ఇంకో టూ వీక్స్ తర్వాత నెక్స్ట్ బేటా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ఎవ్రీ వీక్కి మన బేటాస్ రావచ్చు సో మీలో కొంతమంది ఐవైఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బేటా ఫోర్ లేదా థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైనల్ వర్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు నేను అనుకున్నది ఏంటంటే మేబీ ఈ వీక్లో వస్తుందని అనుకుంటున్నాను మీద బేటా ఫోర్ రిలీజ్ చేసి ఈరోజు రేపు మేబీ ఫ్యూ డేస్ తర్వాత ఫైనల్ వర్షన్ రిలీజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా థర్టీన్ పాయింట్ సిక్స్ రిలీజ్ చేయొచ్చు అది వచ్చినప్పుడు వీడియో చేస్తాను ఇవి అవేస్ ఫోర్టీన్ డెవలపర్ బేటా టూలో ఉన్న చేంజెస్ కానీ లేదా ఫీచర్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ లేదా ఎగ్జిస్టింగ్ బగ్స్ కానీ అలా మీకు తెలిసిన బగ్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీరు బేటా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక్క ఫోనే ఉందంటే మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దని చెప్తాను మేబీ కొన్ని బెటర్స్ వరకు వెయిట్ చేయండి ఇన్స్టాల్ చేసుకోవాలంటే స్టేబుల్ అయిన తర్వాత సో ఆల్రెడీ స్టేబుల్ కానీ ఒక ఫని ఉన్నప్పుడు ఏదైనా అయితే ఇబ్బంది పడతారు ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని అడుగుతున్నారు రావచ్చు రాకపోవచ్చు అది మీ చాయిస్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జయ హింద్